తేనెటీగల పెంపకంలో రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న మహిళ గారు తాళ్ళపల్లి సంజన గారు ఉన్నారు. తను ఇంతకుముందు గతంలో ఒక ట్రైనర్గా ఒక ఎన్నో ఇన్స్టిట్యూట్లకు ట్రైనర్గా పనిచేసింది. అలాగే కొన్ని సబ్జెక్టులు కూడా చెప్పి తను ఎందరికో ఆదర్శప్రాయంగా నిలు సొంత కాళ్ళపై నిలబడి తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఒక తేనెటీగల పెంపకాన్ని అయితే చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక 4 బ్రాంచెస్ అయితే దీన్ని పెట్టి నడిపిస్తుంది. మరి తన సక్సెస్ స్టోరీ ఎలా ఉంది, అసలు తేనెటీగలు పెట్టాలనే ఆలోచన, ఈ పెంపకం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను మనతో పాటు ఉన్నారు. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం, అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్ ట్రైనర్గా పనిచేసి అని చెప్పారు, ఇప్పుడు ఏమో కొత్తగా ఈ తేనెటీగల పెంపకం అని చెప్తున్నారు, ఏంటి అసలు మీ సక్సెస్ స్టోరీ? నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్టింగ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనర్గా చేశాను. సో నేను చూసిన అన్ని ఫీల్డ్లలోకెల్లా ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం ఇందులో కాంపిటీషన్ లేదు, ఇక్కడ మన దగ్గర కూడా అవేర్నెస్ లేదు. ఏ పని చేసినా ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టము. సో నేను ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ఇంకా నాకు మంచి బిజినెస్గా ఐడియాగా కూడా ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ రంగంలో మహిళలు చాలా తక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 3-4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని అవ్వడం నాకు చాలా ఇంప్రెసింగ్ అనిపించింది. ఆ తర్వాతకి ఇది మేము స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ మంచి కాంపిటీషన్ లేని బిజినెస్ కావాలి అని అనుకున్నాను. సో ఇందులో కాంపిటీషన్ లేదు, ప్యూరిటీ ఉంటే సరిపోతుంది. మంచి ప్యూరిటీ హనీ కనుక, అంటే ప్యూర్గా ఉన్న హనీ కనుక మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉండే నెక్టార్ వచ్చే ప్లేసెస్లో పెట్టుకొని కనుక సేల్ చేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది. అవన్నీ ఆలోచించుకొని మేము ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అంటే ఈ ఫీల్డ్లో రావడానికి ముఖ్య కారణం అంటే ఎక్కువ అయితే బయట మగవాళ్ళు చేసేవారు, అంటే ఒక తేనెటీగలు అంటే చాలా మంది భయం ఉంటుంది. అలాంటి తేనెటీగలు మీరు ఇంత ఫేస్ చేసి దాని నుండి తేనె తీసి మళ్ళీ ఇంకొకపోతే ఏంటంటే మీరే సొంతంగా దీన్ని ప్రొడక్ట్ చేసి అమ్ముతున్నారని విన్నాం, ఎట్లా? అది స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం అనిపించింది, కానీ వాటి దగ్గరికి వెళ్ళడం అంటే అంత వైల్డ్గా ఉండే వాటిని కూడా మనం మనకి తగ్గట్టుగా ఎట్లా మలుచుకోవాలి, వాటి బిహేవియర్ని బట్టి ఎట్లా అంచనాకి రావాలి, అవన్నీ సెల్ఫ్గా నేర్చుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏది కానీ చూస్తున్నప్పుడు భయంగానే ఉంటుంది, చేసే కొద్ది అంటే ఇంట్రెస్ట్తో దాని మీద ఉన్న ఒక ఫీలింగ్తో చేసేటప్పుడు అట్లా ఏం అనిపించదు. ఇక్కడ ఉండే ప్లేసెస్లలో పెట్టుకోగలిగినాము, రైతులు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మనం చూస్తాం ఎక్కువ ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లాంటి పెంపకాలు మనం అరకు విశాఖపట్నం అక్కడిక్కడ చూస్తాం. తెలంగాణలో పెట్టాలని మీకు ఆలోచన వచ్చింది, దీనికి మీకు బ్యాంకు కూడా ఎలాంటి సపోర్ట్ చేస్తుంది? మన నెగిటివ్ ఇక్కడే కాబట్టి నేను అంటే అక్కడ ఇక్కడ మీరే అన్నారు కదా, ఆంధ్రాలో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని. మన తెలంగాణలో ఎందుకు ఉండకూడదు, మన తెలంగాణ నుంచి ఎందుకు చేయకూడదు? ఇప్పుడు యువత ఎక్కడెక్కడికో జాబ్స్ కోసం అట్లా ఇట్లా వెళ్తున్నారు. ఇట్లా సెల్ఫ్గా చేసుకోవడం వల్ల బయట వెళ్ళి సంపాదించే శాలరీ ఏదైతే ఉందో అది ఇక్కడే సంపాదించుకోవచ్చు అని ప్రూవ్ చేయాలని నాకు అనిపించింది. మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాము, ఇక్కడ కొన్ని సిద్దిపేటలో, వికారాబాద్లో, నిర్మల్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాము. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న హనీ కావాలి. మనం ఒకటే ఫ్లేవర్ని సేల్ అంటే బేస్ చేసుకొని సేల్స్ పెంచుకోలేము. అందుకోసమని మేము ఓమలో, నువ్వులో, ఇప్పుడు పొద్దుతిరుగుల్లో, మొన్నటిదాకా మల్టీలో అట్లా పెట్టామన్నట్టు. సో మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ వస్తుంది, ఫిల్టరింగ్ క్లాత్ ఫిల్టరింగ్స్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాము. బాటిలింగ్ అదంతా, లేబుల్ అదంతా మేమే చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి ఒక 6 మెంబర్స్ దాకా వర్కర్స్ ఉన్నారు. అంటే ఏం పేరుతో దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు? శ్రీ న్యాచురల్ హనీ, పవర్ ఆఫ్ ఉమెన్. ఓకే ఓకే, శ్రీ మెన్స్ తోటి దీన్ని ప్రొడక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కానీ డిఫరెంట్ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి, అందులో కూడా కాంపిటీషన్ తక్కువ ఉండాలి, మార్కెటింగ్ అనేది ఎక్కువ ఉండాలి. మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనే దానికంటే కూడా ఎంత మార్కెట్ చేస్తున్నాం అనే దానిపైనే మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. బిజినెస్ ఐడియాస్ కూడా కావాలి అంటే మార్కెటింగ్ కావాలన్నా కూడా చూపిస్తాము. బాక్సెస్ కానీ ఏది కానీ అన్ని మన దగ్గరే అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారు అంటే అతి చిన్న అంటే తక్కువ వయసులోనే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకోవాలనుకున్నా, ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలనుకున్నా తన దగ్గర వస్తే తన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి కూడా నేర్పిస్తామని చెప్తుంది. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటే రానున్న భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.